నమస్తే డాక్టర్ స్టార్ కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే మా డాక్టర్ గారు. అసలు ఉమ్మనీరు అంటే ఏంటి? అది ప్రెగ్నెన్సీ వాళ్ళలో ఎప్పుడు తయారవుతుంది అంటారు? ఉమ్మనీరు అనేది ప్రెగ్నెన్సీ ఆ పిండం తయారైనప్పుడే వచ్చేస్తుందండి. ఎప్పుడు కనుక ఈ యొక్క పిండం ఎలా తయారవుతుందంటే, ఫలదీకరణం అయినప్పుడు రెండు ఒక సెల్ ఉంటుంది అన్నమాట, జైగోట్ అంటాం దాన్ని. ఆ జైగోట్ అనేది 46 క్రోమోజోమ్తో ఒకటే ఒక కణం ఉంటుంది, అది రెండుగా విభజిస్తుంది. అది రెండుగా డివైడ్ అయినప్పుడు ఒకటి పిండంలాగా తయారవుతుంది, ఒకటి మాయలాగా తయారవుతుంది. ఈ మాయ లోపల రెండు లేయర్స్ ఉంటుంది. ఈ రెండు లేయర్స్ని సిన్సిటియోట్రోఫోబ్లాస్ అండ్ సైటోట్రోఫోబ్లాస్ అంటాం. ఈ మాయ లోపల ఒక చిన్న స్పేస్ తయారవుతుంది. ఆ చిన్న స్పేస్ బేబీని ఇలాగా దాన్ని కవర్ చేస్తుంది అన్నమాట. సో ఆ మెంబ్రేన్స్ లోపల ఈ యొక్క స్పేస్ తయారయ్యి బేబీ చుట్టూత అది కవర్ అవుతుంది అన్నమాట. సో అది ఎప్పుడో ఆల్మోస్ట్ బేబీ మనము మిస్ చేస్తుందో పీరియడ్, ఎప్పుడు కనుక తల్లి మిస్ అవుతుందో అప్పటికే ఉమ్మనీరు స్టార్ట్ అవ్వడం తయారవ్వడం అనేది మొదలై ఉంటుంది. ఉమ్మనీరు చెప్పాను కదా, ఇనిషియలీ అమ్నియోటిక్ మెంబ్రేన్ నుంచి వస్తుంది ఆ ఉమ్మనీరు. పోను అది బేబీ తయారు ఎక్కువైనాక బేబీ స్కిన్లో నుంచి, తర్వాత యూరిన్లో నుంచి, మూత్రంలో నుంచి అది తయారవుతూ ఉంటుంది. ఇనిషియలీ బేబీకి అది న్యూట్రిషన్ ఇస్తూ ఉంటుంది. లేటర్ ఆన్ అది లూబ్రికేషన్ మూవ్మెంట్కి అనువుగా ఉంటుంది. అది ఒక్కొక్క కొన్ని ప్రాబ్లమ్స్లో అండి ఉమ్మనీరు చాలా ఇంపార్టెంట్. ఎట్లా అంటే, ఒక తల్లికి ఆర్హెచ్ నెగిటివ్ ఉందనుకోండి, తండ్రి ఆర్హెచ్ పాజిటివ్ ఉండి ఈ బేబీ ఆర్హెచ్ పాజిటివ్గా పుడితే, అప్పుడు ఈ బేబీకి కడుపులోనే జాండిస్ అంటే హిమోలైటిక్ అనీమియా వచ్చి కొంచెము సీరం బిలిరుబిన్ ఎక్కువ కాదు కానీ హిమోగ్లోబిన్ తక్కువయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు మనము ఆ యొక్క ఉమ్మనీరు తీసి పరీక్ష చేస్తే అందులో బిలిరుబిన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో తద్వారా మనకి ఈ బేబీ ఎఫెక్ట్ అయిందా లేదా తెలుసుకోవచ్చు. డెలివరీ అయ్యేటప్పుడు ఉమ్మనీరు క్లియర్గా ఉంది అనుకోండి, అప్పుడు బేబీ బాగుందని అర్థం. అదే డెలివరీ అయ్యేటప్పుడు ఉమ్మనీరులో మెకోనియం అంటే బేబీ మోషన్ అయ్యింది, కలిసిపోయి ఉంది అనుకోండి, అప్పుడు అది బేబీ కడుపులోనే ఆ ఉమ్మనీరు మింగిందనుకోండి, ఏ దేంట్లో కనుక మోషన్ అయిందో అప్పుడు మెకోనియం ఆస్పిరేషన్ సిండ్రోము, లంగ్స్లో ఊపిరితిత్తులు ఓపెన్ కాకపోవడము ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటుంది. ఒక్కొక్కసారి ఉమ్మనీరులో రక్తం ఉండొచ్చు. ఆ రక్తం ఉంది అంటే ఆ మాయ అనేది సెపరేట్ అయిపోయి యాక్సిడెంటల్ హెమరేజ్ అనే ప్రాబ్లం ఉండొచ్చు. సో ఇలాగా ఉమ్మనీరు యొక్క ప్రాధాన్యత చాలా ఎక్కువ అండి. ఈ ఉమ్మనీరు సరిగా లేకపోతే బేబీ కూడా ఎక్కువ మూవ్ చేయలేంది. ఒకవేళ చాలా తక్కువ ఉందనుకోండి బేబీకి పొరలకి అతుక్కొని పోయే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి ఒక టోర్నీలో అది యాంప్యుటేషన్ అయిపోయే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అమ్నియోటిక్ బ్యాండ్స్ తయారయ్యే అవకాశం ఉంటుంది, లంగ్స్ తయారు కాకపోవడం ఉమ్మనీరు తగ్గిపోతే. సో ఉమ్మనీరు అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట బేబీ యొక్క వెల్బీయింగ్ మనం తెలుసుకునేదానికి. డాక్టర్ గారు, ఉమ్మనీరు లీక్ అవ్వడం అంటే ఏమిటి? చాలామంది చూసుకుంటూ ఉంటాం, భయపడుతూ ఉంటారు, దీనివల్ల ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటాయంటారా? నార్మల్లీ ఏమవుతుందంటే మాయ యొక్క మెంబ్రేన్స్ ఉంటాయన్నమాట. ఆ మెంబ్రేన్స్ మంచి బ్యాగ్ లాగా, పొదుగులాగా అది స్ట్రాంగ్గా ఉంటుంది. నార్మల్లీ ఎలా ఉంటుందంటే డెలివరీ పెయిన్స్ స్టార్ట్ అయిన తర్వాత అది మెల్లగా మెల్లగా ఓపెన్ అయ్యి 10 సెంటీమీటర్స్ అయిన తర్వాత అప్పుడు ఉమ్మనీరు బ్యాగ్ రప్చర్ అయ్యి బేబీ వస్తుంది. సో దట్ ఈస్ నోన్ యాజ్ అ న్యాచురల్ ప్రొసీజర్. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇది త్వరగా అవుతుంది. సో అది ఏమంటారు, దాన్ని లేబర్ పెయిన్స్ స్టార్ట్ కాక ముందే ఉమ్మనీరు కారిపోవడం మొదలవుతుంది అన్నమాట. దీన్ని మేము ప్రిమేచ్యూర్ రప్చర్ ఆఫ్ మెంబ్రేన్స్ అంటారు. కొంతమందికి ఏమవుతుందంటే ఆల్మోస్ట్ 10 సెంటీమీటర్స్ కంటే ముందే మెంబ్రేన్స్ రప్చర్ అవుతుంది, కానీ అది స్టార్ట్ అవుతుంది. లేబర్ పెయిన్ స్టార్ట్ అయినాక చిన్న చిన్నగా ఉన్నప్పుడే అంటాం. సో దాన్ని ఎర్లీ రప్చర్ ఆఫ్ మెంబ్రేన్స్ అంటాం. ఇప్పుడు లీక్ అవుతున్నప్పుడు ఈ యొక్క కింద భాగంలో పొర ఏమి కనిపించకుంటే అది లో రప్చర్ ఆఫ్ మెంబ్రేన్స్. పొర బాగా ఉంది అంటే మాత్రం దాన్ని హై రప్చర్ ఆఫ్ మెంబ్రేన్స్ అంటాం.
ఈ ఉమ్మునీరు కారిపోతున్నప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క బయట ప్రపంచానికి లోపల ఉన్న ఉమ్మునీరుకి కనెక్షన్ ఫామ్ అవుతుంది. ఇది నేను ఏది దేని గురించి మాట్లాడుతున్నా, న్యాచురల్గా లేబర్ పెయిన్స్లో జరిగే దాని గురించి కాదు. ఎర్లీగా అంటే ప్రిమేచ్యూర్ రప్చర్ ఆఫ్ మెంబ్రేన్స్, మన లేబర్ పెయిన్స్ స్టార్ట్ కాక ముందే లీక్ అయిపోతే దాన్ని ప్రిమేచ్యూర్ రప్చర్ ఆఫ్ మెంబ్రేన్స్ అంటాం. ఇది ఎలాగంటే ఎర్లీగా అంటే ప్రీటర్మ్ ప్రిమేచ్యూర్ రప్చర్ ఆఫ్ మెంబ్రేన్స్ జరగచ్చు. ప్రీటర్మ్ అంటే ఏదన్నా బేబీ 37 వీక్స్ కంటే తక్కువ ఉందనుకోండి, దాన్ని ప్రీటర్మ్ ప్రిమేచ్యూర్ రప్చర్ ఆఫ్ మెంబ్రేన్స్ అంటాం. 37 వీక్స్ తర్వాత అంటే అది టర్మ్ ప్రిమేచ్యూర్ రప్చర్ ఆఫ్ మెంబ్రేన్స్ టర్మ్. అంటే టర్మ్లో జరిగితే అంటే 37 వీక్స్ తర్వాత జరిగితే ఒక 1-2 డేస్ చూసి నొప్పులు వచ్చేటట్టు చేస్తాము, డెలివరీ అయిపోతుంది. అదే కొంచెం ప్రిమేచ్యూర్గా ఉందనుకోండి, కొంచెం వెయిట్ చేస్తాం, కన్జర్వేటివ్గా వెయిట్ చేసి వీలైనంత వరకు ఆ బేబీని 9వ నెల దగ్గరికి తీసుకొచ్చి తర్వాత డెలివరీ చేస్తాం. కానీ కొన్ని కొన్ని ఆంక్షలు ఉంటాయన్నమాట, అవి కొన్ని ప్రీ రిక్విజిట్స్ ఉండాలి. అక్కడే ఉమ్మునీరు టోటల్గా కారిపోకుండా ఉండాలి, కొంచెమన్నా ఉండాలి, బేబీ పెరుగుతూ ఉండాలి, బాగా బేబీ లంగ్స్ బాగా మూవ్మెంట్ ఉండాలి. తర్వాత మనము బ్లడ్ టెస్ట్ ఎవ్రీ 4-5 డేస్కి బ్లడ్ టెస్ట్ చేసుకొని తల్లికి ఇన్ఫెక్షన్ రాలేదు, తల్లికి జ్వరం రాలేదు, తల్లికి వెజైనల్ స్వాప్ చేసి ఆ కల్చర్ రిపోర్ట్లో ఏది బ్యాక్టీరియా పెరగలేదు, ఇలాంటివన్నీ ఉంటేనే అప్పుడు మనము అలాగ కొనసాగించవచ్చు ప్రెగ్నెన్సీ. సో అలాగ కొనసాగించే ప్రెగ్నెన్సీని మేము కొన్ని కొన్ని ప్రెగ్నెన్సీస్ దగ్గర దగ్గర 1-2 నెలలు కూడా కొనసాగించి దగ్గర దగ్గర 9 నెలల వరకు తీసుకొచ్చి అప్పుడు డెలివరీ చేస్తామన్నమాట. సో దీనివల్ల ఏం ప్రాబ్లమ్స్ ఉంటుంది, ఫస్ట్ ప్రాబ్లం నేను చెప్పాను కదా, ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మనం చాలా కేర్ఫుల్గా మానిటర్ చేయాలి వీళ్ళకి. వీళ్ళకి ముందే బ్లడ్ టెస్ట్ చేసి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చేసి సిఆర్పి అనేది ఎక్కడైనా ఇన్ఫెక్షన్ ఉందా లేదా అని నిర్ధారణ చేసుకోవాలి. డబ్ల్యూబీసీ కౌంట్ ఎట్లుంది అని తప్పకుండా ఎవ్రీ ఆల్టర్నేట్ డే మనం చూసుకుంటూ ఉండాలి. స్కాన్ చేసుకొని ఆ ఏఎఫ్ఐ అంటే ఆ ఉమ్మునీరు బాగా తగ్గిపోతుందా లేదా అని చెక్ చేసుకుంటూ ఉండాలి. సో కల్చర్ చేసుకొని ఏదైనా బ్యాక్టీరియా అంటే ఇప్పుడు గ్రామ్ నెగిటివ్ స్ట్రెప్టోకాకల్ ఇన్ఫెక్షన్ అని ఉంటుందన్నమాట, అలాంటిది ఏమైనా బ్యాక్టీరియా పెరుగుతుందా లేదా, అలాంటివి ఉంటే మాత్రం మా బేబీకి పుట్టిన తర్వాత నిమోనియా వచ్చే అవకాశం ఉంటుంది. కనుక అలాంటి వాళ్ళకి మనము కంటిన్యూ చేయలేము, ముందుగానే డెలివరీ చేయాలి. సో ఇలాంటివన్నీ కూడా జాగ్రత్తగా మనము చెక్ చేసుకుంటూ అవన్నీ కూడా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటూ అప్పుడు మనము ట్రీట్మెంట్ చేయాలి. సో దగ్గరగా ఉంది అంటే మనము ట్యాబ్లెట్స్ పెట్టు, తర్వాత గ్లూకోజ్ డ్రిప్ పెట్టు, ఆక్సిటోసిన్ డ్రిప్ పెట్టు, వాళ్ళకి ఇండక్షన్ ఆఫ్ లేబర్ చేయొచ్చు. ఒకవేళ అది ఫెయిల్ అయిందో, ఉమ్మునీరు బాగా తగ్గిపోయిందనుకో, బేబీకి ఏమన్నా బొడ్డుతాడు కంప్రెషన్ అయ్యి ఫీటల్ డిస్ట్రెస్ ఏమైనా వస్తుందనుకోండి, అప్పుడు మనం సిజేరియన్ చేయవలసిన అవసరం పడవచ్చు.